అందరికి చెప్పి నేను రాజేష్ మహాసేన్, వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వచ్చిన నాటి నుంచి 75 సంవత్సరాల కాలం మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు మన రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ లో అని అంటే కనిపించేటివి 11. మీ బిడ్డ హయాంలో ఈ రోజు కడతా ఉన్నవి మరో 17. జగనన్న గారిలో గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఆయన గురించి ఆయన పని చేసుకుంటాడు, అది మన గురించి అని చెప్తాడు. 260,000 మంది మన పిల్లల్ని వాలంటీర్లుగా పెట్టుకున్నాడు, 5,000 జీతం, అదే మన డబ్బులే ఇచ్చి. వాళ్ళతో చేయించుకునే పని అంతా పార్టీ పని. కానీ ఏమంటాడు, అవ్వల తాతలకి నేను పెన్షన్ ఇవ్వడానికి పెట్టాను. సేమ్ ఇక్కడ కూడా విని వాళ్ళకి ఎలా ఉంటుంది, 17 మెడికల్ కాలేజీలు కట్టేస్తున్నాడా, బా సూపర్ అనిపిస్తుంది. 1వ తరగతి నుంచి 10వ దాకా అసలు టీచర్లే లేరు. ఇప్పుడు ఒక నిచ్చెను ఉందండి, ఆ నిచ్చెనకి కింద నుంచి మెట్లుంటేనే ఎక్కగలుగుతారు. కింద నుంచి ఉన్న మెట్లన్నీ పీకేసి పైన 4 మెట్లుంచి దాన్ని ఎలాగేసి ఎక్కమంటే ఎక్కగలరా అన్న అదే చేస్తున్నాడు. 1వ తరగతి నుంచి సరే టీచర్లు లేరు, ఎలిమెంటరీ స్కూల్ నాశనం, ఎయిడెడ్ స్కూల్ నాశనం. ఎలిమెంటరీ స్కూల్ని తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపాడు, చాలామంది స్కూల్ని మానేసే పరిస్థితి. ఇక్కడ చదవకుండా డాక్టర్లు ఎలాగ అయిపోతారు, ఆయన సడన్గా అనకి మెడికల్ కాలేజ్ ఎందుకు గుర్తొచ్చాయి. ఎలిమెంటరీ స్కూల్ని ఎయిడెడ్ స్కూల్ని నాశనం చేసిన అన్నకే మెడికల్ కాలేజీలు కట్టాలని ఎందుకు అనిపించింది. ఎందుకంటే రండి ఇక్కడ మీరు ఒకసారి చూడండి, అయినా గవర్నమెంట్ కాలేజీలు తీసుకొచ్చి జనరల్గా గవర్నమెంట్ కాలేజ్ అంటే ఎందుకు తెస్తారండి. గవర్నమెంట్ కాలేజీలో చాలా తక్కువ ఫీజు ఉంటుంది, అందుకే పిల్లలు బాగా చదువుకుని ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుని గవర్నమెంట్ కాలేజ్ వస్తే వాడు మనం చదువుకుందాం తక్కువ ఫీజులు అనుకుని చదువుతారు. ఎక్కడైనా గవర్నమెంట్ కాలేజ్ అంతే, గవర్నమెంట్ కాలేజీలో 15,000 ఉంటే ప్రైవేట్ కాలేజీలో 15 లక్షలు ఉంటుంది ఫీజు మెడికల్ కాలేజ్ విషయంకి వస్తే. కానీ జగనన్న గవర్నమెంట్ కాలేజ్ పెట్టి ఆ గవర్నమెంట్ కాలేజీలో కూడా ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి రిప్రజెంటేటివ్ నోట్స్ యాజ్ పర్ ద గవర్నమెంట్ జీవో 108 ది కలెక్షన్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హ్యాస్ బీన్ కేటగరైజ్డ్ ఇంటూ 3 గ్రూప్స్. ఈ మెడికల్ సీట్లని 3 గ్రూపులుగా కేటాయించాడు. ఏంటయ్యా 3 గ్రూపులు అంటే, 50% జనరల్ సీట్లట, 35% సీట్స్ ఇన్ సెల్ఫ్ ఫైనాన్స్. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే పేమెంట్ రేటు మనం కొనుక్కో, అంటే ప్రైవేట్ కాలేజీలో ఏదైతే రూల్ ఉంటుందో అదే రూల్ గవర్నమెంట్ కాలేజీలో పెట్టిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్రీకి ఇవ్వాల్సిన గవర్నమెంట్ సీట్లని అమ్ముతాడట, అందులో 15% ఎన్ఆర్ఐ సీట్స్, అది కూడా పేమెంట్ సీట్లే. 15,000 ఫీజు అయ్యేదాన్ని 12 నుంచి 20 లక్షలు ఫీజు. 17 కాలేజీలు పెట్టి దానిలో సీట్లు పెంచి సంఖ్య, సీటుకి ఇక 12 నుంచి 20 లక్షలకు అమ్మేసుకుంటాడట. ఆయన వ్యాపారం చేసుకుని పెట్టుకున్నాడు అది. లేకపోతే ఇప్పుడు ఇదేంటి, ఎలిమెంటరీ స్కూల్లో లేవు, సరైన స్కూల్లో టీచర్లు లేక 130 మంది ఫెయిల్ అయిపోయారు మొన్న 10వ తరగతిలో. అలాంటి పరిస్థితుల్లో మనకి మెడికల్ కాలేజీలే, అలా వింటారు కన్నా విడ్డూరంగా లేదండి. ఇది కారణం ఇది. పైగా ఇందులో ఒకవేళ 100 సీట్లు ఉన్నాయనుకోండి, ఎస్సీలకి 15, బీసీలకు ఒక 27, ఎస్టీలకు ఒక 7 సీట్లు వస్తాయి. అన్నదాన్ని ఏం చేశాడు, 50% పెట్టాడు జనరల్ సీట్లు, ఉన్న 50% అన్న అమ్మేసుకుంటాడు. సో ఇప్పుడు 100 సీట్లు ఉంటే 15 సీట్లు రావాల్సిన ఎస్సీలకి 7.5 సీట్లు వస్తాయి, 27 సీట్లు రావాల్సింది, దాంట్లో సగం వస్తాయి బీసీలకి. 7 సీట్లు వచ్చే ఎస్టీలకి 3 సీట్లు వస్తాయి. సగం రిజర్వేషన్ శాతం, రిజర్వేషన్లో చదువుకునే వాళ్ళ ఆశలు గల్లంత అయిపోతున్నాయి. మిగతా ఆ 50 సీట్లు అయినా హ్యాపీగా మార్కెట్ చేసుకున్నాడు. ఓ పక్కన రిజర్వ్డ్ కేటగిరీలో చదువుకునే పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల బతుక్కి వాళ్ళ అవకాశాలు గండి కొడుతున్నాడు. మరో పక్కన గవర్నమెంట్ కాలేజీలో సీట్ రప్పించుకోవడానికి కష్టపడి చదివే వాళ్ళు కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. ఆయన ఏది ఊరికే చేయడండి, పని చేసినా దాని వెనకాల పెద్ద బొక్క ఉంటుంది, కానీ చాలామంది తెలియదు. ఇదంతా కూడా కేవలం ఈ 4.5 సంవత్సరాల కాలంలో మాత్రమే జరిగింది అన్నది అంతేనట. ఈ 4.5 సంవత్సరాలలో జరిగింది అదేనట. ఇది మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకోవడం కోసం మెడికల్ కాలేజీలు ఏర్పాటు, ఇంకా కట్టలేదు మొదలెట్టారు, అన్నది అయిపోయిందా, ఆ పదవి కాలం అయిపోయింది. ఈ 4.5 సంవత్సరాలు అదే చేసాడట, ఆయనే చెప్తున్నాడు కదా, ఇంకేం చేయలేదు నేనని.